కీర్తన గ్రంథం 91:1-16. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నేను విశ్రయించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగాన్ ఊర్ల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యం కేయడం డాలునే అన్నది. రాత్రివేళ కలుగు మైమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం పాడు చేయి రోగుమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూడినను, అపాయం నీ ఎద్దకు రాదు. నీ కళ్ళారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవేనా కాశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొనిచున్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు గడారంలో సమీపించదు. నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎట్టి పట్టుకుందురు. నీ సింహములను నాగుపాములను త్రొక్కేదవు, పొదుమ సింహములను భుజంగములను అనగ త్రొక్కేదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదును, అతను నా నామం ఎరిగి ఉన్నాడు గనక నేను అతన్ని గణపరిచెదను, అతను నాకు మొరపెట్టగా నేను అతని ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదును, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదును, దీర్ఘాయుష్మం చేత అతనిని తృప్తిపరిచేదును, నా రక్షణ అతనికి చూపించేదును.